హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్తర్ అన్నారు, వారితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, చంద్రబాబు గారికి జైల్లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు, ఆయన అలర్జీతో బాధపడుతున్నారు, వైద్యులు ఇప్పుడు ఆయనకు పరీక్షలు చేస్తున్నారని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది కదా. సో అసలు ఏం జరిగింది, ఇప్పుడైతే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది సార్? యా, యాక్చువల్గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము గతంలో ఆయనకి ఫస్ట్ డిహైడ్రేషన్ ఆ ప్రాబ్లం వచ్చింది. ఓకే. ఎందుకంటే గత కొంతకాలంగా ఒక వారం నుంచి కొద్దిగా ఎండలు మెల్లమెల్లగా పెరిగి రాజమండ్రిలో కొద్దిగా జనరల్గానే హీట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే. సో రెండోది ఆ జైలు ఆయన బ్లాక్లో కూడా గాలి వెలుతురు అంత ఫుల్గా ఉందా లేదా అంటే వెలుతురైతే ఉంది కానీ గాలి వచ్చే ఇది ఉందా అనేది ఒక ఇది. సో రెండోది టాప్ పైన ఏమి లేనప్పుడు కూడా ఒక్కోసారి వేడి ఎక్కువగా ఉంటుంది. ఆయనకి ఆల్రెడీ కూలర్ ఇచ్చారని చెప్తున్నారు, ఎందుకంటే ఏసీకి అయితే ప్రొవిజన్ లేదు జైల్లో, కూలర్కే ఉండదు మామూలుగా. జైల్లో ఏంటంటే ఖైదీలకి సపరేట్ కూలర్లు అవేమి ఇవ్వరు. ఎప్పుడైనా కూడా రిమాండ్ ప్రిజనర్స్కి కోర్టు చెప్తే తప్ప జైల్లో ఇవ్వకూడదు, అడిషనల్ ఇది ఇవ్వడానికి లేదు. ఎందుకంటే రేపొద్దున వేరే ఖైదీ కూడా డిమాండ్ చేయొచ్చు, ఎందుకంటే 1800 మంది ఖైదీలు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళలో ఏజ్డ్ చంద్రబాబు ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా. సో నేను మొన్న కూడా చెప్పాను, మనకి సీనియర్ సిటిజన్కి సపరేట్ ప్రొవిజన్స్ ఏమి జైల్లో లేవు ఇప్పటి వరకే. ఇక్కడ కూడా మన చెంచల్గూడలో కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయనకి 78, ఆయనకి వెన్నుముక సర్జరీ అయింది, ఆయనకి బీపీ ఇట్లాంటి అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయనకి కూడా ప్రత్యేక సెల్లు కోర్టు అనుమతితో ఇచ్చారు, బెడ్ ప్రత్యేక సెల్ ఇచ్చారు, కానీ ఇట్లాంటి ఏసీలు కానీ అవేమి ఆయనకు కూడా ప్రొవైడ్ చేయలేదు. సో అంటే కొన్ని కోర్టు ఏమేమి చెప్తే అవి మాత్రమే ఇవ్వగలరు జైల్లో. జైల్లో వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చేదానికి వాళ్ళకి కూడా పర్మిషన్ ఉండదన్నమాట, రైట్ లేదు. ఎందుకంటే వేరే ఖైదీలు కూడా డిమాండ్ చేస్తారు కదా, కాబట్టి అటువంటి ఏమి లేదు కోర్టులో జైల్లో. సో ఆ యాంగిల్లో ఈయనకి కూడా మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ప్రొవైడ్ చేసినట్టు కనబడుతుంది. దాని మీద వీళ్ళు కూడా ఏం పెద్ద కంప్లైంట్ చేయట్లేదు తెలుగుదేశం వాళ్ళు కూడా. ఫస్ట్లో టేబుల్ లేదన్నారు, టేబుల్ ఇచ్చారు, ఒక పేపర్లు కావాలన్నారు పేపర్లు ఇచ్చారు, ఒక లైబ్రరీ చిన్న ర్యాక్ పెట్టి కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చారు ఆయన చదువుకోవడానికి, అట్లాగే బెడ్ కాట్ అవన్నీ ఇచ్చారు, ఒక కూలర్ ఇచ్చారు. ఇది మ్యాక్సిమం వాళ్ళు చేయగలిగింది. దోమలు ఉండాయంటే బ్యాట్ ఏమైనా ఇచ్చారని తెలియదు, దోమ తెర అయితే ఇచ్చామని చెప్పారు. సో మేబీ బ్యాట్ ఇచ్చుండకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళ పరిధిలో ఏమేమి చేయగలరో అది చేశారు. మామూలుగా జైల్లో ఇంకా అన్ని సౌకర్యాలు అంటే కష్టం. సో ఆ యాంగిల్లో వేడి వల్ల ఆయనకు వచ్చినట్టుంది. డాక్టర్ల బృందం కూడా రోజుకు 3 సార్లు ఆయన్ని రోజు కూడా పర్యవేక్షణ ఇస్తూ ఉంది. అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని అటెండ్ అవుతున్నారు. సో నిజానికి నాకు తెలిసి, ఎందుకంటే నేను కూడా ఉన్నాను కాబట్టి జైల్లో, నాకు తెలిసి ఆయనకి మ్యాక్సిమం జాగ్రత్తలు అయితే జైలు అధికారులు తీసుకుంటున్నారు. ఓకే. అంతకంటే ఇంకా వేరే ఏమి చేయలేరు ఎవరో కూడా. సో ఈ కాంటెక్స్ట్లో ఆయనకి మామూలుగా అయితే స్కిన్ డిసీజ్ అనేది వెరీ వెరీ కామన్ జైళ్ళలో, ఎందుకంటే చిన్న సెల్లోనే ఎక్కువ మందిని పెట్టేస్తారు. పెట్టేసినప్పుడు పక్కన వాళ్ళకు ఉన్నవి కొన్ని అంటువ్యాధులు ఉంటాయి కదా, స్కిన్ డిసీజ్, అవన్నీ అందరికీ వచ్చేస్తుంటాయి. ఓకే. వాళ్ళు ఒక్కొక్కసారి అయితే కాళ్ళు సపరేట్గా చాపుకొని పడుకోవడానికి కూడా కుదరదు, ఒకరు కాళ్ళు ఒకరు తగులుతూ ఉంటాయి, అంత స్పేసు ప్రాబ్లం ఉంటుంది జైళ్ళలో. ఓకే. సో ఈయనకి అటువంటివి ఏమి లేవు నిజానికి. కాకపోతే ఏంటంటే ఈయనకి గతంలో కూడా స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి, స్కిన్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకి. దానివల్ల ఆయనకి అలర్జీతో స్కిన్ ర్యాషెస్ రావడం బాడీ అంతా అవన్నీ జరిగినట్టుగా చెబుతున్నారు. ఇమ్మీడియట్గా జైలు సూపరింటెండెంట్ అక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రాజమండ్రి వాళ్ళ సూపరింటెండెంట్కి లెటర్ పెట్టారు. పెట్టగానే వాళ్ళు కూడా ఒక ఇద్దరు డాక్టర్ల్ని పంపించారు, అంటే ప్రొఫెసరు అండ్ అసిస్టెంట్ ప్రొఫెసరు, ప్రొఫెసర్ సూర్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీత, ఇద్దరిని పంపించారు. ఇద్దరు వచ్చి ఆయనకి చెకప్ చేశారు. చేసి ఆ ర్యాషెస్ వాటికి సంబంధించి కొన్ని మెడిసిన్స్, కొన్ని లోషన్స్ ఇచ్చారు, దాన్ని జైలు అధికారులు తీసిచ్చారు. ఈ కాంటెక్స్ట్లో వాళ్ళు హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. హెల్త్ బులెటిన్లో బీపీ 140/80 ఉంది, అంటే ఆయన ఏజ్గా నార్మలే. తర్వాత టెంపరేచర్ నార్మల్గా ఉంది, పల్స్ 87 ఉంది, ఇట్ ఈస్ ఆల్సో నార్మల్. SPO2 అంటే ఆక్సిజన్ సాచురేషన్,
అది కూడా 97 ఉంది, 96 నుంచి 98 మధ్యలో ఉండొచ్చు, కాబట్టి అది కూడా నార్మలే. హార్ట్ S1 S2 అంటే స్ప్లిట్ రికార్డ్ చేస్తారనమాట, అది కూడా నార్మల్గా ఉంది. లంగ్స్ క్లియర్గా ఉంది, ఫిజికల్ యాక్టివిటీ కూడా గుడ్ అనేది వాళ్ళు రాశారు. ఇది హెల్త్ బులెటిన్ కూడా ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రిలీజ్ చేశారు. సో ఆయన పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, చిన్న చిన్న ఇష్యూస్, అవి మైనర్ ఇష్యూస్, అవి పెద్ద విషయం కాదు. కానీ దాన్ని ఒక వర్గం ఏం చేస్తుందంటే ప్రతిదాన్ని బ్లో అప్ చేయాలి కాబట్టి ఆయనకి చాలా సీరియస్గా ఉందని ఇట్లా ప్రొజెక్ట్ చేస్తుంది. నిజానికి ఆయనకి ఆందోళనకరమైన ఇష్యూస్ అయితే ఏమి లేవు. ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా రాజమండ్రిలో ఒక రూమ్ని వాళ్ళు బుక్ చేసి పెట్టారు జైలు అధికారులు, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి జాయిన్ చేయడానికి కూడా. వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు, ఒక బృందం, ముగ్గురు డాక్టర్ల బృందం ఆయనకి రోజుకు 3 సార్లు చూస్తుంది. తర్వాత వారానికి 2 ములాఖాతులు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఉన్నా ఆయన కూడా ఒకవేళ జైల్లో ఆయన మాట ఎవరు పట్టించుకోలేదు అన్నది ఏమన్నా తలెత్తినా కూడా ఆయన ములాఖాతులో వెళ్ళిన వాళ్ళకి చెప్తారు కదా. సో ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బయట చెప్తారు కదా, కాబట్టి అటువంటి ఇష్యూ వాళ్ళు కూడా రానియకుండా చూసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ సూపరింటెండెంట్ రాహుల్ కానీ ఇటు కోస్తా జైల్ DIG రవికరణ్ కానీ వీళ్ళిద్దరు కూడా దీని మీద ఫోకస్ పెట్టారు. నిజానికి వాళ్ళకి విపరీతంగా ప్రెజర్ ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే ఏ చిన్న వాళ్ళ టైం బాగలేక ఈయనకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళ మీదకే వస్తుంది, జైలు అధికారులు పట్టించుకోలేదు పట్టించుకోలేదు. నిజానికి ఏంటంటే 73 ఏజ్ ఉన్న వ్యక్తికి ఏదో ఒక చిన్న చిన్న మామూలు మన ఏజ్ గ్రూప్ వాళ్ళకే ఏదో ఒక ఇష్యూస్ వస్తుంటాయి, దగ్గు రావచ్చు, జలుపు రావచ్చు, ఏదో ఒక జనరల్ ఇష్యూస్ వస్తుంటాయి, సీజనల్ జబ్బులు అలాగే వస్తుంటాయి. సో దానికే అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అయితే ఆయన జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది, అటెండ్ అవ్వాలి ఇమ్మీడియట్గా. ఆ పని అయితే చేస్తున్నారు, ఒకవేళ అది కరెక్ట్గా సరిపోకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ ఏం చేయాలి అంటే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్ ఇవ్వడం, అవన్నీ చేయాలి. అట్లాంటివి చేయాలంటే కోర్టు కూడా పర్మిషన్ ఇస్తే కానీ జైలు అధికారులు చేయలేరు. వాళ్ళు ఏమన్నా ఉంటే ట్రీట్మెంట్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురాగలరు, అంతవరకే కానీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలంటే మాత్రం కోర్టు పర్మిషన్ ఇవ్వాలి. కోర్టు కూడా రెడీగా ఉంది, ఎందుకంటే ప్రతిసారి ఆయన్ని ప్రవేశపెట్టినప్పుడు కెమెరా ముందు బ్లూ జీన్స్ అనే యాప్ ద్వారా ఈ కాన్ఫరెన్స్ పెడతారనమాట. ఈ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ప్రతిసారి మ్యాజిస్ట్రేట్ హిమబిందు గారు అడుగుతున్నారు చంద్రబాబు గారిని, మీరు ఆరోగ్యం ఎలా ఉంది, మీకు అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడుగుతున్నారు. మామూలు ఖైదీలకి అయితే ఇవి ఎవడూ పట్టించుకోడు, అసలు మనల్ని వాయిదాలకే తీసుకెళ్లరు. అటువంటివి చంద్రబాబు గారికి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దాని గురించి ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన మేజిస్ట్రేట్ అండర్లో ఉంటారన్నమాట. జుడిషియల్ రిమాండ్ అంటారు దీన్ని. సో జుడిషియల్ రిమాండ్ అంటే అర్థం కోర్టు ఆధ్వర్యంలో ఉంటారు ఆయన, కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆయన ఎప్పటికప్పుడు కోర్టుకి చెప్పుకోవచ్చు. కోర్టు ఇమ్మీడియట్గా జైలు అధికారులని గైడ్ చేస్తుంది, జైలు అధికారులు కూడా కోర్టు కింద పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మేజిస్ట్రేట్ ఏం చెప్తే అది అక్కడ అమలు చేయాలి. కాబట్టి నాకు తెలిసి ఏ రకమైన ఇప్పటివరకు అయితే పెద్ద ఇష్యూస్ ఏవి లేవు, ఇది మైనర్ ఇష్యూస్. ఆ ర్యాషెస్కి లోషన్స్ అప్లై చేసుకోవడం అవి చేయాలి, అది అలర్జీ వల్ల వచ్చిందని చెప్తున్నారు. అలర్జీ దేనివల్ల, అక్కడ ఏమన్నా ఫుడ్ కానీ లేకపోతే అక్కడ ఎటువంటి పరిస్థితి వల్ల వచ్చిందనేది చూసుకొని దానికి సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏదేమైనా ఆయనకు ఆల్రెడీ ఇటువంటి ఉన్నాయి కాబట్టి ఆయన హెల్త్ హిస్టరీ చూసుకొని దాన్ని బట్టి కొద్దిగా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అది ఆయన కూడా చేయగలరు, ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన వెరీ నాలెడ్జబుల్ అబౌట్ హెల్త్ అండ్ ఫుడ్, వీటికి సంబంధించి చాలా క్లారిటీతో ఉంటారు. ఆయన గతంలో కూడా ఇంటర్వ్యూలో చెప్పారు ఎటువంటి ఫుడ్, ఎంత వేడి, ఎంత టెంపరేచర్ మీద ఎంతసేపు వెయిట్ చేస్తాం, ఇవన్నీ కూడా చెప్పారు ఆయన. సో అంత మెటికులస్గా ఉంటారు కాబట్టి చిన్న ప్రాబ్లం వచ్చినా ఆయన చెప్పగలరు, ఆయన డీల్ చేసుకోగలరు, ఎందుకంటే ఈజ్ కేపబుల్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ సార్.